ఇదేంటి సుదర్శన్ రివ్యూస్ ఇవ్వకుండా గాయత్రి రివ్యూస్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సుదర్శన్ కొంచెం వర్క్ బిజీలో ఉన్నాడు, సో తను మెయిన్ ఎపిసోడ్స్ కూడా చూడట్లేదు. సో చూడకుండా రివ్యూ ఇవ్వలేడు కాబట్టి రివ్యూస్ కొంచెం స్టాప్ చేశాడు. వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ రివ్యూస్ స్టార్ట్ చేస్తాడు. అంతవరకు నేను రివ్యూస్ వేస్తూ ఉంటాను. సో సుదర్శన్ ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అదే విధంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 9th week మండే ఎపిసోడ్లో వచ్చేటప్పటికి హైలైట్ చెప్పుకోవాల్సింది నామినేషన్సే. సో మండే అంటేనే నామినేషన్స్. సో ఈ మండే నామినేషన్స్లో మెయిన్ హైలైటెడ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా శ్రీరామచంద్రని 3 మూర్ఖులు టార్గెట్ చేస్తున్నారు అనేది క్లియర్ కట్ అనమాట. సో ఇంటి లోపల 3 మూర్ఖులు టార్గెట్ చేస్తుంటే వీళ్ళ మూర్ఖులకి సంబంధించిన పిఆర్ టీం బయట హల్చల్ చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు, అండ్ రెండో మాట కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేయడం వీళ్ళ 3 సంబంధించిన వాళ్ళే. వీళ్ళు లోపల ఏ విధంగా అయితే శ్రీరామచంద్రని ప్రొవోక్ చేస్తూ నువ్వు ప్రొవోక్ చేస్తున్నావు అని రుద్దుతున్నారు, అదేవిధంగా బయట వీళ్ళకి సంబంధించిన పిఆర్ టీం ఏం చేస్తుందంటే శ్రీరామచంద్ర వీళ్ళ 3 టార్గెట్ చేశాడని చెప్పేసి విచ్చల విడిగా ట్రోల్స్ చేయడం అనేది మొదలు పెట్టారు. వీళ్ళకి అసలు సిగ్గుందా అనిపిస్తుంది నాకైతే. ఇటు లోపల వీళ్ళ 3 అదే క్వశ్చన్ నా క్వశ్చన్, అండ్ బయట వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా అయితే అడ్డదిడ్డంగా ట్రోల్స్ చేస్తున్నారో శ్రీరామచంద్ర మీద, వాళ్ళకు కూడా అసలు సిగ్గుందా, కనీస జ్ఞానం అనేది ఉందా వాళ్ళకి అనేది నాకైతే అర్థమే కావట్లేదు అనమాట. ఇంకా పాయింట్స్లోకి వెళ్తే, రియల్గా శ్రీరామచంద్రని వీళ్ళు 3 టార్గెట్ చేశారు అనడంలో ఎటువంటి డౌటే లేదు. స్టార్టింగ్ నుంచి తీసుకున్న మానస్ బ్యాక్ బిచ్చింగ్లో పండిపోయాడనమాట. ఉద్దాన పండితుడు అంటారు కదా ఆ టైప్లో, ఎంతసేపు శ్రీరామచంద్ర మీద పడి ఏడవడం తప్ప, ఏడుపులు పెడబొబ్బలు తప్ప ఒక్క గేమ్ ఉందా? ఈవెన్ ఇండివిజువల్గా ఆడే గేమ్లో ఒక్క గేమ్లో గెలిచాడా మానస్? ఈవెన్ దట్ రోప్ సంగతే తీసుకోండి, ఇప్పుడు అక్కడ ఎవరి సహాయం లేదు కాబట్టి గివప్ ఇచ్చేసాడు అని నేనైతే అంటాను. అంటే స్టామినా అనేది పోయి డైరెక్ట్గా తాళ్ళు అనేది వదిలేయడం అనేది జరిగింది అక్కడ. రోప్లో మనం డైరెక్ట్గా చూసాం, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా గ్రూప్ గేమ్ ఆడుకుంటూ శ్రీరామచంద్రని ప్రొవోక్ చేస్తూ తను చేసే ప్రతి తప్పుని శ్రీరామచంద్ర ఇట్లా, శ్రీరామచంద్ర అట్లా, శ్రీరామచంద్ర ఇది అని చెప్పడంతోనే మానస్ గేమ్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఇంకా కాజల్ విషయానికి వస్తే అసలు చెప్పనవసరం లేదు, ప్రొవోకింగ్కి స్టార్ అని చెప్పొచ్చు తను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరిని ప్రొవోక్ చేయడం, అండ్ అది నా స్ట్రాటజీ అని చెప్పేసి నాలుగిని మడత ఎలా పడితే అలా మాట్లాడడం. ఎందుకంటే శ్రీరామచంద్ర ఆల్రెడీ అడిగాడు అక్కడ పక్కన కూర్చొని, నీ ఇంటి పేరే పొగరా, నీ వాళ్ళకే పొగరా, ఇట్లా మాట్లాడిన దాన్ని ప్రొవోకింగ్ అంటారా కాదా అంటే నేను నీతో అనలేదే, మరి ఇంకెవరితో అన్నట్టు అయ్యాను నేను. సో ఎంతలా ప్రొవోకింగ్ చేసి మళ్ళీ శ్రీరామచంద్ర దగ్గరికి వచ్చి నువ్వే ప్రొవోకింగ్ చేస్తున్నావు, నా స్ట్రాటజీస్ నువ్వు యూస్ చేస్తున్నావు అని చెప్పి చెప్పడం అనేది ఎంత హాస్యపదంగా ఉంది అంటే, అంటే నువ్వు తుక్కల గేమ్ ఆడుతూ మళ్ళా నీకు టిట్ ఫర్ టాట్ బ్యాక్ ఇస్తే తట్టుకోలేకపోతుంది అక్కడ. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఈ 3 ఒక గ్రూప్ అయిపోయి ప్రొవోకింగ్ ప్రొవోకింగ్ అని శ్రీరామచంద్రుని పదే పదే అనడం వల్ల వీళ్ళకి ఏమైపోయిందంటే సీరియల్ బ్యాచ్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సీరియల్స్లో నటించడం అలవాటు, ఒకే డైలాగ్ని 10 చెప్పి జనాల్లోకి ఇంజెక్ట్ చేయడం వీళ్ళకి బాగా అలవాటైపోయి అదే గేమ్ని ఇక్కడ ఆడుతున్నారా అనిపించింది. వీళ్ళు లోపల ఇంత దరిద్రమైన గేమ్ ఆడుతుంటే వీళ్ళకి సంబంధించిన పిఆర్ టీం ఇష్టం వచ్చినట్టు బయట కరేపాకు ట్రోల్స్ అన్ని మొదలు పెట్టారు వాళ్ళు. ఏ విధంగా అంటే శ్రీరామచంద్రని శ్రీరామచంద్ర ప్రొవోకర్, అండ్ శ్రీరామచంద్ర 3 టార్గెట్ చేస్తున్నాడు, ఇండిపెండెంట్ గేమర్ కాబట్టి 3 టార్గెట్ చేయగలుగుతున్నాడు, అంత సత్తా ఉందనమాట. వీళ్ళు 3 కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే నామినేషన్స్ అనేది ఎవరికి వాళ్ళకి సంబంధించిన ఇండివిజువల్ నామినేషన్, ఒకరికి ఒకళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ రీజన్స్. మధ్యలో సన్నీకి ఎందుకంటే అంత దురద, మానస్ని అంటుంటే సన్నీ కయ్యి 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 మంటే అరుస్తున్నాడు వెనకాల, సన్నీని అంటుంటే మానస్, అంటే వీళ్ళిద్దరు ఇంత జాయింట్గా ఆడుకునేటప్పుడు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావడం? బయటకే పోవచ్చు కదా, ఇండివిజువల్గా ఆడే సత్తా లేనప్పుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడడం అనేది నాకైతే అర్థమే కాదు. మేము ఇండివిజువల్ ప్లేయర్స్ వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఆనందపడాలి తప్ప చూసే కళ్ళకైతే అది కనిపించట్లేదు, నాకైతే అసలు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఈరోజు విశ్వ మానస్ని నామినేషన్ చేసేటప్పుడు చెప్పాడు,
ఇసుకది నింపే దగ్గర కూడా ఆఖరికి ప్రియా హెల్ప్ తీసుకున్నావు, నువ్వు సంచులు పెడుతూ ఉంటే తీసుకుని ఆ సంచుల్లో ఇసుక నింపుకున్నావు, అక్కడ టైం సేవ్ చేసుకున్నావు అని చెప్పేసి. నేను నిన్ను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఆ విధంగా. సో నువ్వు నీ వరకు నీలాగా గేమ్ ఆడు అని చెప్పేసి చెప్పడం అనేది మనం విన్నాం. నెక్స్ట్ గుడ్ల టాస్క్ లో కూడా పింకీ అండ్ ప్రియా దగ్గర నుంచి గుడ్లు తీసుకున్నాడు, పింకీ గుడ్లు తీసుకున్నాడు, మళ్ళా నేను ఇండివిజువల్ గా గేమ్ ఆడానని చెప్తాడు. చేసేది ఒకటి చెప్పేది ఒకటి అంటారు కదా శ్రీరంగ నీతులు అని చెప్పేసి. సో అలాగ మానస్ ఇండివిజువల్ గేమే లేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్ప వేరే పనే లేదు, బ్యాక్ పిచ్చింగ్ బాయ్ తప్ప వేరే పనే లేదు, అండ్ ఏడుపులు పెడబొబ్బలు తప్ప వేరే పనే లేదు. ఆట ఆడడం రాదు, ఆడి ఓడిపోయిన తర్వాత దాన్ని తీసుకోవడం రాదు స్పోర్టివ్ గా. ఎంతసేపు వెదవ నవ్వు నవ్వడం ప్రొవోక్ చేయడం తప్ప. ఇంకా సన్నీ కాకి కాకి అంటే ఎట్లా అంటే ఆ గ్రూప్ లోనే జాయిన్ అవుతారు కదా, అంటే కొంతకాలం స్నేహం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారని సన్నీ కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోయాడు. కాకపోతే నాకు క్లారిటీ వచ్చిందంటే సన్నీ కూడా ఫస్ట్ నుంచి ఇంతే ఏ మచ్చ ఆ మచ్చ ఈ మచ్చ అంటూ తేనె పూసిన కత్తిలాగా జనాల్ని ఏంటంటే సింపతి కార్డులు వాడుకొని ఇప్పుడు వరకు వచ్చాడు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది అనమాట. సో ఈ విధంగా ఈ ముగ్గురు కలిసి శ్రీరామచంద్రని ప్రొవోక్ చేస్తూ, పైగా వీళ్ళు జనాల మీద ఏం రుద్దుతున్నారంటే శ్రీరామచంద్ర ప్రొవోక్ చేస్తున్నాడు, యువర్ ద ప్రొవోకర్ యువర్ ద ప్రొవోకర్ అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అండ్ వాళ్ళకి సిగ్ అనేది అయ్యట్లేదా ఈ విధంగా డబల్ గేమ్ అంటే ఎలాంటి గేమ్ అయినా ఆడి ఒక పర్సన్ ని కిందకి దించాలని ట్రై చేయడం అనేది అసహ్యంగా ఉంది. అండ్ ఊసరవల్లి కూడా కొంచెం వరకే రంగులు మార్చగలదు కానీ ఈ ముగ్గురు మాత్రం ఊసరవల్లిని మించిన డేంజరస్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో ఇంకోటి ఏమనిపించిందంటే నాకు నామినేషన్స్ బిఫోరే సిరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెట్టాడు అనమాట, అంటే ఇంజెక్ట్ చేయడం మొదలు పెట్టాడు. శ్రీరామచంద్ర ఈ మధ్య మారిపోయాడు కదా మనస్, మనస్కి ఇది బాగా అలవాటు, ప్రతి ఒక్కరిని ఎనలైజ్ చేస్తున్నా నేను అని చెప్తే మరి అదే తన మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం తట్టుకోలేడు, అసలు గిలగిలా గిలగిలా కొట్టేసుకుంటాడు అనమాట. నువ్వెవరు నా గురించి మాట్లాడమని, నువ్వెవరు మాట్లాడటానికి అక్కడ అని నాకైతే అనిపించింది. ఒకటి చెప్తావు ఇంకోటి చేస్తానే ఉంటావు అక్కడ. అంటే ఎట్లా అంటే వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అంటారు, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది అంటారు. ఈ మానసు ఈ సన్నీ ఈ కాజల్ ఏంటంటే ప్రతిసారి ఎగిరెగిరి పడతా ఉంటారు అనమాట. గ్రూప్ గేమ్ కలిసి ఆడుతూ ఉంటారు, మేము గ్రూప్ గేమ్ కాదు మేము ఇండివిజువల్ అంటారు. నామినేషన్స్ కలిసి మాట్లాడుకుంటారు, మేము ఎవ్వరూ మాట్లాడుకోమంటారు. దిస్ ఇస్ మై స్ట్రాటజీ అంటారు, పక్కనోడి స్ట్రాటజీ వాడారు అంటే గిలగిలా గిలగిలా కొట్టేసుకుంటారు అనమాట. కళ్ళు తిరిగిపోతే యాక్సెప్ట్ చేసుకోలేరనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సిరితో అంటున్నాడు అనమాట మానస్, ఇతను చాలా ఇదివరకు లాగా లేడు కదా, అతని గేమ్ 3 వీక్స్ డౌన్ అయిపోయింది కదా, మళ్ళా ఇప్పుడు బ్యాక్ వచ్చాడని సిరి. అంటే బ్యాక్ ఏమి కాదు, కాకపోతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకునేవాడు అది కుదరట్లేదు, మళ్ళా ట్రై చేస్తున్నాడు. ఈ విధంగా ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత తిన మాట్లాడతాడు, మళ్ళా పక్కనోళ్ళు తన గురించి మాట్లాడారని చెప్పి ఉలికి ఉలికి పడతా ఉంటాడు. అది ఎందుకన్నానంటే అవినాష్ అండ్ బాబా మాస్టర్ లోపలికి వచ్చినప్పుడు మానస్ సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నాడు ఇది మానస్ కాదు అని చెప్పి అన్నారు కళ్ళు, అంటే రెండో థాట్ లేకుండా వెళ్ళి శ్రీరామచంద్ర మీద నెత్తి మీద కొట్టాడు. అటు శ్రీరామచంద్ర కూడా ఆశ్చర్యపోయాడు, అది తప్పు ఆన్సర్ వేరే వాళ్ళు అన్నారు, అది యాక్చువల్ గా షణ్ముఖ్ అన్నాడు. బట్ అక్కడ మనసులో ఎందుకంటే పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనపడుతుందని ప్రతిసారి ఇతను శ్రీరామచంద్రని జపం చేస్తూనే ఉంటాడు కాబట్టి అతను ఇట్లా ఇతను ఇట్లా శ్రీరామ్ ఇట్లా శ్రీరామ్ అట్లా అని మాట్లాడుతూనే ఉంటాడు కాబట్టి వా శ్రీరామచంద్రనే అని ఉంటాడు నన్ను అని చెప్పేసి అనుకుని డిసైడ్ అయిపోయాడు అనమాట. సో నాకేమనిపించిందంటే మానస్ ఒక మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంది అంటే నాట్ ఓన్లీ మానస్, ఇటు కాజలైనా ఇటు సన్నీ అయినా వీళ్ళ ముగ్గురికి ఏంటంటే శ్రీరామచంద్ర స్ట్రాంగ్ అని అర్థమైంది. ఈ స్ట్రాంగ్ పర్సన్ ఉంటే మనకి ఎక్కడ ఇబ్బంది అవుద్దు అని చెప్పేసి స్ట్రాంగ్ అని చెప్పలేక కక్కలేక మింగలేక అతను ఆడే గేమ్ అతను ఆడే బ్రెయిన్ గేమ్ కానివ్వండి ఇండివిజువల్ గేమ్ కానివ్వండి స్టామినా గేమ్ కానివ్వండి ఏది ఇచ్చినా సరే హైలోనే ఉంటున్నాడు, ఇతన్ని ఎట్లా తొక్కాలి అని చెప్పేసి కుళ్ళు స్ట్రాటజీ లేసి అతని దగ్గరికి వెళ్ళి కంగు తింటున్నారు అనిపించింది నాకైతే. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ సన్నీ విషయానికి వస్తే, సన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే మహాత్ముల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా, అసలు ఇంకా మానవత్వానికి మారు రూపులాగా నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక క్రియేషన్ ఏదైతే ఉందో సక్సెస్ అయ్యాడు దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా మంది జనాలు ఏంటంటే అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళంతా అయ్యో సన్నీ టార్గెట్ చేస్తున్నారు సన్నీ ఎవడు టార్గెట్ చేశాడు, నిన్న పెట్టిన ప్రోమోస్ లో కూడా అయ్యి సన్నీని 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 ఎవడు చేశాడు అక్కడ టార్గెట్, ఎవడు అక్కడ టార్గెట్ చేయాలి,
టార్గెట్ చేపించుకుంటున్నాడు. ఎందుకంటే బయటకు వచ్చిన ప్రియా చెప్పింది, సరియు చెప్పింది, అండ్ ఇప్పుడు యానిమల్స్ లోపల ఉండే ఆవిడ చెప్తుంది. ఎవ్వరు తను ఏమి అనరు. ఒకవేళ మేము వెళ్ళి ర్యాప్ బిల్డ్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు నాకేం అవసరం లేదు మీ మాటలు. బయటకు వెళ్ళాక మాట్లాడుకోవచ్చు, దోస్తానా ఏదన్నా ఉంటే, ఇక్కడ మాత్రం నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని వాళ్ళకి చెప్పి, జనాలకు మాత్రం నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను అంటారు అని చెప్పి క్రియేట్ చేయడం అనమాట. సీరియల్స్లో పదే పదే డైలాగ్స్ ఎలా అయితే చెప్తారో సేమ్ సీరియల్ బ్యాచ్ మొత్తం అలాగే ఉంది అనిపించింది మానస్, సన్నీ అండ్ కాజల్. ఇకపోతే నామినేషన్స్ విషయానికి వద్దాం. ఇవి నామినేషన్స్ లో శ్రీరామచంద్రని వీళ్ళు ప్రొవోకర్ అని చెప్పి టార్గెట్ చేయడం క్లియర్ కట్ గా మనకి కనబడుతుంది. అండ్ ప్రొవోక్ ఎవరు చేస్తున్నారు అనేది మనకి వాళ్ళ యాక్షన్స్ ద్వారానే రియల్ గా కనబడుతుంది అక్కడ. అండ్ గ్రూప్ గేమ్ ఎవడు ఆడుతున్నాడు, ఒప్పుకోలేక సత్తా లేక మళ్ళీ మూసుకొని ఉండలేక ఎగిరెగిరి ఎవరు పడుతున్నారు అనేది కూడా మనకి క్లియర్ కట్ గానే కనబడుతుంది అక్కడ. ఇంకా నామినేషన్స్ విషయానికి వస్తే బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాడు అక్కడ, ముసుగులు తీసి నామినేషన్స్ చేయండి, సేఫ్ నామినేషన్స్ వేయద్దు. ఎందుకంటే ఆల్రెడీ 50 డేస్ అయిపోయింది, ఇంకా ప్రతి వీక్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అని దాని మీనింగ్. కాకపోతే ఇక్కడ మళ్ళా సేమ్ పప్పులో కాలు వేయడం అనేది ఇదే అన్నమాట. ఎందుకంటే స్టార్టింగే బిగ్ బాస్ చెప్పాడు మానస్ నువ్వు స్టార్ట్ చేయాలి, అక్కడే దెబ్బతిన్నాడు అక్కడ. అంటే తను స్టార్ట్ చేస్తే ఏం చెప్పాలి, ఎలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు. సో శ్రీరామచంద్రని చెప్పేశాం అనుకో, ఎలాగో తను నేను టార్గెటే కదా, సో అతన్ని నేను చెప్పేశాను అనుకో, మిగతా వాళ్ళందరికీ అతని మీద గ్రజ్జుంది కాబట్టి నా జోలికి రారు అనుకోని అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు పాయింట్, నాకెందుకో నీతో కనెక్ట్ అయినట్టు నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు చెప్పినప్పుడు అవినాష్ వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను నిన్నే అనుకున్నాను, సో నాకు ఎక్కడో నువ్వే అనిపించింది. అక్కడే ఆన్సర్ కూడా ఉంది, ఇప్పుడు అతనికి కాదు అనుకున్నది ఎవరు, తను అనుకున్నాడు. అంటే తన మానసిక పరిస్థితి ఎలా ఉంది, సో అక్కడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శ్రీరామచంద్ర అనుకోవట్లేదు ఇతనితో నాకు గొడవ ఉంది ఇతనితో, నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు, అది నువ్వు క్రియేట్ చేస్తున్నావు. శ్రీరామచంద్ర ప్రొవోకర్, శ్రీరామచంద్ర యాంగ్రీ మ్యాన్, శ్రీరామచంద్ర బ్యాక్ సైడ్ మాట్లాడతాడు, ఈ విధంగా నువ్వు క్రియేట్ చేసుకొని ఒక ఫోబియాలో ఒక మైండ్ సెట్ పెట్టేసుకొని అతని మీద లేనిపోనియన్ని క్రియేట్ చేసి జనాలకి చెప్పడానికి నువ్వు ఆ స్ట్రాటజీ యూస్ చేస్తూ ఇప్పుడు వరకు దరిద్రమైన గేమ్ ఆడావని నేనైతే అంటాను. ఎందుకంటే శ్రీరామచంద్ర అక్కడ చెప్తున్నాడు, బస్ నువ్వు జిమ్కి వచ్చినప్పుడు బాగానే మాట్లాడతావు, ఏదైనా నీకు అవసరానికి కావాలి అంటే బాగానే వచ్చి అడుగుతావు, మరి నీకు నాకు ర్యాపో లేదు, ఎక్కడో అటాచ్మెంట్ లేదన్నప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడితే అయిపోద్ది కదా అంటే దానికి అడ్డగోలుగా సమాధానం అన్నమాట. వచ్చి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేనప్పుడు ఏజే బాయ్, నాకు నువ్వు స్ట్రాంగ్ అనిపిస్తున్నావు, నాకు నువ్వు అడ్డుపడుతున్నావు గేమ్ కానీ అయ్యి దమ్ము లేదా నీకు అనిపించింది. నాకైతే స్ట్రాటజీ గేమ్ అనుకుంటావు, గుంపులో గోవింద పందులు గుంపు ఆడినట్టు ఆడుతూ ఉంటావు, సింగిల్గా గేమ్ ఆడటం అంటేనే రాదు నీకు, మళ్ళీ నామినేషన్స్లో రీజన్స్ చెప్పడం కూడా రాదు నీకు ప్రాపర్గా. సో నాకు అదే అనిపించింది అనమాట. అక్కడ శ్రీరామచంద్ర డైరెక్ట్గానే అడిగాడు, నీకు నాకు ర్యాపో ఏదైనా బిల్డ్ అవ్వాలంటే నువ్వు వచ్చి మాట్లాడితేనే కదా మన ఇద్దరికి ఏంటి అసలు పొరపచ్చులు ఏమున్నాయి అనేది, ఎందుకంటే నా సైడ్ ఏమీ లేదు, మరి నీకెందుకు ఉన్నాయి అనేది నాకు తెలియదు అని అడిగితే, ఏమో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినా నాకు ఫరక్ పడదు. అప్పుడు వెంటనే శ్రీరామ్ అన్నాడు, ఓకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే నీకు ఫరక్ పడదు, బట్ నువ్వు ఇంట్లో ఉన్నా నాకు ఫరక్ పడదు, ఎందుకంటే ఈ రోజు నుంచి అసలు నీతో నాకు ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ప్రతిసారి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి కరెక్ట్గా నామినేషన్స్ విషయానికి వచ్చేటప్పటికే కావాలని చెప్పి బుల్షిట్ రీజన్స్ అన్ని ఇవ్వడం అనేది అసహ్యంగా అనిపిస్తుందని చెప్పకనే చెప్పాడు శ్రీరామ్ అక్కడ అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా రవి మీద చెప్పాడు మానస్, అది కూడా ఘోరంగానే ఉంది. ఎందుకంటే గేమ్ ఆడలేక ఓడిపోయి రవి వచ్చి తనకి తీర్చలేదు, తన గొడవని తీర్చలేదు, అందుకే నేను క్యాప్టెన్ అవ్వలేదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అది, అతని ఇమ్మెచ్యూరిటీకి అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా అర్థం కాలేదు. అక్కడ రవి ఆల్రెడీ కొట్టుకొని చెప్పుకొని అన్నీ అయిపోయినాయి, బట్ ఇన్ని పరిస్థితుల్లోనే లేరు, ఎందుకంటే వాళ్ళ గేమే వెదవ గేమ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిరి వచ్చింది, సిరి వచ్చేటప్పటికి సన్నీని వేసింది, అటు యానీ మాస్టర్ని వేసింది. యానీ మాస్టర్ని వచ్చేటప్పుడు మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నారు, బట్ అలా కాదు, అండ్ మీరు గివప్ ఇచ్చారు అని చెప్పేసి వేయడం జరిగింది. అండ్ సన్నీ విషయానికి వచ్చేటప్పటికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది, ఏమది నార్మల్గా అయితే ఓకే కానీ ప్రతిదీ ఓకే గొడవలు వస్తాయి, ఒక స్ట్రీమ్ లెవెల్ మనం వెళ్తాము, అది మేము చేసాము, ఇప్పుడు నువ్వు చేసినందువల్ల దాన్ని తప్పు అని నేనేం అన్ను, కాకపోతే జెర్సీని నువ్వు వట్టిగా అంటరా అని చెప్పేసి తనకున్న ఆ హెల్త్ ఇష్యూని చాలా ఎట్లా అంటే అవహేళన చేస్తూ హేళనగా మాట్లాడావు అక్కడ, బాడీ లాంగ్వేజ్ వట్టిగా అంటరా అబ్బా అని చెప్పేసి, అది ఎంత చిరాగ్గా ఉందంటే ఒక అతను బాధపడుతూ ఉంటే నువ్వు ఈ విధంగా
హేళన చేస్తావా అని చెప్పేసి వేయడం జరిగింది. అక్కడ క్లియర్ కట్గానే పాయింట్ ఇచ్చింది. ఎందుకంటే అంత ముందు జరిగిన క్యాప్టెన్సీ టాస్క్ ఇది పెట్టుకొని లోపల సంచాలక్ కింద నువ్వు మాకు అన్యాయం చేయలేదు, అన్యాయం చేసావు అంటూ అప్పుడు నుంచి జెర్సీ మీద పడతానే ఉన్నాడు సన్ని అడ్డగోల కింద. సో ఆ రీజన్ ఇచ్చేటప్పటికి నేను అలా అనలేదు ఇలా అనలేదు అంటే నువ్వు అన్నావు అని చెప్పేసి నామినేషన్స్ లో పెట్టడం జరిగింది. అక్కడ ఆఫ్టర్ దట్ వచ్చేటప్పటికి ఏంటంటే శ్రీరామ్, శ్రీరామ్ వచ్చేటప్పటికి మానస్ అండ్ సన్నీని వేశాడు. మానస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదే రీజన్, అక్కడ ఏదైతే జరిగిందో సేమ్ మానస్ ఏ విధంగా అయితే కన్వర్జేషన్ మొదలు పెట్టాడో అదే శ్రీరామ్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఏమని, ప్రతిదానికి నువ్వు చాలా ఫ్రెండ్లీగానే ఉంటావు, ఎక్సర్సైజులు చేపించమంటావు, నేను పిలిచి నేను ఎక్సర్సైజులు చేపిస్తాను అండ్ ఏదైనా నీకు కావాలన్నప్పుడు ఫ్రెండ్లీగానే అడుగుతావు. ఇంత ఫ్రెండ్లీనెస్ ఉన్నప్పుడు ఎక్కడో కనెక్టివిటీ లేదు అని నువ్వు అనడం అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. సో నీకు కనెక్షనే రానప్పుడు ఇంకా అసలు ఫ్రెండ్స్ కింద ఉండడం కూడా వేస్తే కదా. సో ఐఆమ్ నామినేటెడ్ యూ అంటే దాంట్లో తప్పేముంది. అక్కడ సన్నీ అదే చెప్పారు, చెప్పేది ఎవరికి, మానస్కి చెప్తున్నాడు. నీకేంటి అక్కడ దురద, నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ కింద లోపలికి వచ్చావు, నీ నామినేషన్స్ లో నువ్వు మాట్లాడేంత వరకు వెయిట్ చేయి. ఇన్నాళ్ళు నేను అనుకున్నా తుత్తరపాటు అని కాదు, పొగరు అంటే తనకు ఆల్రెడీ బయట నుంచి హింట్ వచ్చింది, ఆ హింట్ను పట్టుకొని ఏలాడుతున్నాడు అనమాట ఇష్టం వచ్చినట్టు. ఆయ్ నాకు ఇంత సైన్యం ఉంది, నాకు అంత సైన్యం ఉంది అని చెప్పేసి విర్రవీగుతున్నాడు లోపల. ఎక్కడ పడితే అక్కడ తన నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అంటే తను మాట్లాడితే కరెక్ట్ అన్నట్టుగా అందరి మీదకి రావడం. అక్కడ శ్రీరామ్ డైరెక్ట్గా ఇచ్చాడు, నేను మాట్లాడేది మానస్తో, నీతో కాదు, నామినేషన్ చేసేది మానస్తో, అతను మాట్లాడుకుంటాడు నువ్వు సైలెంట్గా ఉండు. అక్కడ ఒక నవ్వు మళ్ళా, అంటే ఏదో మహానుభావుడు లాగా లెక్క. సో నాకు అనిపించింది ఎవరు నామినేషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకు వచ్చిన దురద ఏంటి అనిపించింది మధ్యలో నాకు. ఇంకా సన్నీ విషయానికి వస్తే శ్రీరామ్ చెప్పాడు, మనమేమి కాలేజ్ స్టూడెంట్స్ కాదు చైన్ బ్యాచ్లాగా కొట్టుకోవడానికి, అండ్ ఇది బిగ్ బాస్ గేమ్, బిగ్ బాస్ గేమ్లో జస్ట్ గేమ్ వరకే ఉండాలి, ఏదైనా సరే గెలుపా ఓటమా ఓడిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా తీసుకోవాలి, అంతేగాని ఆ గ్రజ్ మెయింటైన్ చేస్తూ అట్లాగే మాట్లాడుకుంటూ బ్యాక్ పిచ్చింగ్లు చేసుకుంటూ ఉండడం అనేది అసహ్యంగా ఉంది అని చెప్పకనే చెప్పాడు శ్రీరామ్. అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు నవ్వడమే అనమాట వాళ్ళు. అక్కడ వచ్చేటప్పటికి సన్నీ ఇంకా రెచ్చిపోయాడనమాట, అక్కడ నువ్వు నన్ను ఓడిపోయావు ఓడిపోయావు అన్నావు అంటే అక్కడ శ్రీరామ్ చెప్తున్నాడు ఆల్రెడీ, ఓడిపోయావు అని ఎందుకు చెప్పాను నేను, నువ్వు అన్నావు నాతో కప్పద దమ్ముందా నీకు సింగిల్గా ఆడదామంటే ఆల్రెడీ గేమ్ ఓడిపోయి మళ్ళా ఎందుకు ఆ మాట అన్నాను అంటే అక్కడ ప్రొవోక్ ఎవరు చేసినట్టు అడిగితే నేను ఇన్నాళ్ళు మచ్చ వీళ్ళంతా చెప్తా ఉంటే ప్రొవోకర్ ప్రొవోకర్ శ్రీరామ్ అని చెప్పేసి నేను నమ్మలేదు, బట్ ఇప్పుడు అర్థమవుతుందంటే అసలు ప్రొవోక్ చేసిందే నువ్వు కదరా బాబు అనిపించింది నాకు. అక్కడ నువ్వు ప్రొవోక్ చేసి అతను నిదానంగా తన పాయింట్స్ చెప్తుంటే కనీసం పాయింట్స్ చెప్పనివ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీనింగ్లెస్ స్టేట్మెంట్స్ అనేది నువ్వు జనాలకి రుద్దుతా ఉంటే చూసే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు కొంతమందికి అనేది నాకైతే వచ్చిన డౌట్. సో ఇక్కడ క్లియర్ కట్గా మానస్, సన్నీ, ఈ కాజల్ ప్రొవోకర్స్ టీమ్ అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి శ్రీరామ్ని స్ట్రాంగ్ అని చెప్పలేక, ఎందుకంటే శ్రీరాము ఇండివిజువల్గా చాలా బాగా ఆడతాడు గేమ్, అండ్ మైండ్ గేమ్ ఎక్సలెంట్గా ఆడతాడు, అండ్ పార్టిసిపేషన్ అన్నిట్లో ఆల్రౌండర్, అండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా పాడతాడు, అన్ని పనులు కూడా చేస్తాడు, ఎక్కడా కూడా అతన్ని తప్పు పట్టడానికి లేదు కాబట్టి. ఇంకా ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే తన యాటిట్యూడ్ డిఫరెంట్ అని చెప్పి పట్టుకొని ముగ్గురు కూడా అసహ్యంగా గేమ్ స్ట్రాటజీ వేసి ఆడుతున్నారని నాకైతే అనిపించింది. అది కూడా మేము ఇండివిజువల్ గేమర్స్ అని చెప్పుకుంటున్నారు కానీ, అంటే గేమ్ ఆడతాం ఎవరికి వాళ్ళు ఆడతామని చెప్పుకుంటున్నారు కానీ ముగ్గురు కూడా పందుల దొడ్లో లాగా అంటే గుంపులుగా గేమ్ ఆడుతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి రవి నామినేషన్స్ అటు వచ్చి మానస్ని చేశాడు, ఎందుకంటే సేమ్ రీజన్ చెప్పి నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు అసలు నువ్వు ఎందుకు ఆ రీజన్ చెప్తున్నావు అని. నెక్స్ట్ కాజల్ యాజ్ యూజువల్ ఆర్గానిక్ గా మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి బిచ్చింగ్ చేసి మళ్ళీ రవీనే నామినేషన్స్ లో పెడుతుంది. సో అక్కడ తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ స్నేక్ ఇదంతా జరిగిన తర్వాత కాజల్ని తీసుకొచ్చి వేశాడు. ఇంకా నెక్స్ట్ కాజల్ వచ్చేటప్పటికి ఏంటంటే రవీనేసింది సేమ్ రీజన్ చెప్పింది, అక్కడ నువ్వు ఇట్లా అంటావు అట్లా అంటావు అని యానీకి వచ్చి కిలికింది. అక్కడ చెంచాగాళ్ళు అన్నారు మీరు నాకు నచ్చలేదు, చెంచాగాళ్ళని చెంచాగాళ్ళు అనుకుంటే ఇంకేమంటారు. సో అప్పుడు కూడా యానీ డైరెక్ట్ గా అన్నాను, అవును చెంచాగాళ్ళు కాబట్టి చెంచాగాళ్ళే అన్నాను, సో వచ్చి వేసుకోండి, నేను మిమ్మల్ని వేయట్లేదు యానీ మాస్టర్ అంటే. అక్కడ తన స్ట్రాటజీ ఏంటంటే యానీ మాస్టర్ని వేసింది అంటే యానీ మాస్టర్ కంపల్సరీ కాజల్ కేసుది కో, అందుకు యానీ మాస్టర్ని కెలికి అక్కడ కెలకాల్సిన అవసరం లేదు కదా, వెళ్ళి శ్రీరామ్ కేసుంది. శ్రీరామ్ కేసు నువ్వు ప్రొవోకర్, ప్రొవోకరే వచ్చి పక్కన వాళ్ళు ప్రొవోకర్ అంటే నవ్వలేక చచ్చాను నేనైతే. అండ్
నువ్వు నా స్ట్రాటజీస్ యూస్ చేస్తా ఉండవు. ఏంటి నీ స్ట్రాటజీస్? నువ్వు ఆల్రెడీ అంత ముందు చేసిన ఎవరికైతే నువ్వు సపోర్ట్ ఇచ్చి రీల్స్ చేసావో ఇన్స్టాగ్రామ్ లో, అప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక మాట అన్నావు, అరే వీళ్ళందరూ ఇళ్ల దగ్గర నుంచి లెటర్స్ వస్తే ఎందుకు రా ఇంత యాషాలు వేసేస్తారు, అన్ని నాటకాలు ఆడేస్తారు, అంత ఏడుపులు ఏడ్చేస్తారు, మరి నువ్వెందుకు ఏడ్చావమ్మా ఈసారి? మీ ఇంటి దగ్గర నుంచి లెటర్ వచ్చినా, మీ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు దివాళీ గిఫ్ట్ వచ్చినా, ఓ ఎక్కెక్కి ఎందుకు అంత ఎమోషన్ చూపించావు? ఆ పొద్దేమన్నో అందరూ నాటకాలు తొక్కుతున్నారన్నో, మరి నువ్వు కూడా నాటకాలే కదా వేసేది. సో నాటకాలు వేసే వాళ్ళని ఎందుకు లోపలించుతున్నారో నాకైతే అర్థమే కాలేదన్నమాట. సో తను టోటల్ గా తను కాదు, అంతా కూడా డ్రామా. సో ప్రతి ఒక్కరిని కూడా ప్రొవోక్ చేస్తుంది అంటానికి శ్రీరామచంద్ర ఆల్రెడీ చెప్పాడు. ఏంటంటే పక్కన కూర్చొని మీ ఇంటి పేరు పొగర, అంటే తను చాలా సైలెంట్ గా ఉంటాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు అంటే అది పొగర కింద తీసుకుంటారు. సో మీ మీ వాళ్ళందరికీ కూడా ఇంతే పొగర ఉంటుందా అని నువ్వు అడిగే విధానం, వేరే వాళ్ళని నువ్వు అలా అడగలవా? సో అది ప్రొవోకింగ్ కాదా? సో ఏ విధంగా టార్గెట్ చేసిందో చూడండి శ్రీరామచంద్రని. తను ప్రొవోక్ చేస్తూ పైగా తన్నే వచ్చి నువ్వు ప్రొవోకర్ ప్రొవోకర్ అని చెప్పి నామినేషన్స్ చేయడం అనేది అసహ్యంగా అనిపించింది కాజల్ విషయంలో వచ్చేటప్పటికి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి జెర్సీ వచ్చేటప్పటికి బాగా ఇచ్చాడు సన్నీకి, ఎందుకంటే మానస్ అండ్ సన్నీనే వేశాడు. ఎందుకు వేశాడంటే సంచాలకుడి కింద ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు ఏదైనా తప్పు ఉంటే డైరెక్ట్ గా బిగ్ బాస్ ఇన్వాల్వ్ అవుతాడు, సో సంచాలక్ డెసిషన్ ఇస్ రైట్ అని చెప్పేసి, అదే ఫైనల్ అని చెప్పేసి, అండ్ బాగానే ఆడావని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చిన తర్వాత కూడా మానస్ ను సంచాలక్ కింద సరిగ్గా చేయలేదు అంటే ఇంకా ఎంత మూర్ఖుడో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ సన్నీ సంచాలక్ కింద డిజాస్టర్ లెక్క ప్రకారం అయితే లోబో విషయంలో, ముత్యాల విషయంలో తను చేసిన ఆ పాయింట్ ఏదైతే ఉందో లోబో రేజ్ చేయలేదు కాబట్టి అతను బతికిపోయాడు అక్కడ. లేకపోతే రియల్ గా చెప్పాలంటే బుద్ధి అనేది మోకాల్లో ఉంది సన్నీకి అని చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సన్నీని వేశాడు, నా ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు, అంత ప్రాబ్లం ఉన్నా సరే నువ్వు పదే పదే దాన్నే అనడం అనేది నాకు నచ్చలేదని చెప్పేసి సన్నీని తీసుకొచ్చి పెట్టాడు. సో ఇక్కడ తనదైపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి విశ్వ అటు పింకీని అటు మానస్ వేశాడు. సో వాళ్ళ రీజన్స్ కొంచెం సిల్లీగానే అనిపించినాయి, కాకపోతే వాల్యుబుల్ పాయింట్స్ అంటే మనకి తెలియని పాయింట్ విశ్వ తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది. ఇంకా పింకీ వచ్చేటప్పటికి తన రీజన్ నాకు నచ్చలేదు, విశ్వకి చెప్పిన రీజన్ అండ్ రవికి చెప్పిన రీజన్, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్తోనే తను వేసినట్టుంది నాకు తెలిసి. ఎందుకంటే మానస్ పొద్దుల్లేసిన దగ్గర నుంచి రవి గురించి ఫీడ్ చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆ విధంగా నామినేషన్స్ జరిగినాయి అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి యానిమాస్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే సిరి వేసింది కాబట్టి వేసిందామె. నెక్స్ట్ వచ్చి కాజల్కి వేయిపోతుంది, కాకపోతే అక్కడ కాజల్ చెప్పింది మీరు నాకు ఎయ్యర్ మాస్టర్ నేను వేయలేదు కాబట్టి అని, అంత అనుకోవద్దమ్మా నేను నీకే వేస్తాను అని చెప్పేసి రీజన్ చెప్పండి అంటే నీకు నాకు అంత ర్యాపో లేదు, నాకు ఎందుకు నీతో అంత వైబ్ పాజిటివ్ నాకు కనిపించదు అని చెప్పేసి కాజల్ని వేయడం జరిగింది. ఫేస్ అయితే అడ్డతిడ్డంగా మాడింది అక్కడ. నెక్స్ట్ షణ్ముఖ్ వచ్చేటప్పటికి ఏంటంటే అటు మానస్ వేశాడు. ఎందుకు వేశాడంటే ఆల్రెడీ ప్రొవోక్ చేశాడు కదా అక్కడ షణ్ముఖ్ ని, జైలు దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడో బేటన్ టాస్క్ లో జరిగింది, అప్పుడు ఇలాగే అన్నాడురా నిన్ను, ఇలాగే చేస్తాడురా ఇతను. అండ్ సన్నీ వచ్చేటప్పటికి తన మూలంగానే షణ్ముఖ్ అంట కెప్టెన్ అయిపోయాడంట, ఇన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ప్రొవోకులు చేస్తూ ఒక్కొక్కళ్ళు వీళ్ళు వచ్చి పక్కన వాళ్ళకి ప్రొవోక్ అని చెప్పడం అనేది విడ్డూరంగా అనిపించింది నాకు అక్కడ. సో ఆ రీజన్ చెప్పి మానస్ వేస్తే నేను ఒప్పుకోను, ఎవడొప్పుకుంటాడు? నువ్వు చెప్పింది ఎవడొప్పుకున్నాడు అక్కడ? నువ్వు చెప్పింది బుల్షిట్ రీజనే కదా. సో ఎవరికి వాళ్ళు తోపు అని అనుకోవడంలో తప్పేం లేదు బిగ్ బాస్ హౌస్ లో, కానీ వాళ్ళు చేసే తప్పుల్ని కూడా ఎదటి మనుషులకి రుద్దడం అనేది అసహ్యమైన గేమ్ అంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి పింకీ నేసాడు. పింకీ నేసేటప్పటికి తట్టుకోలేకపోయింది పింకీ. అసలు పింకీ గేమ్ లో ఎందుకుందో కూడా నాకైతే అర్థమే కాలేదన్నమాట. ఆ మానస్ కి టవల్స్ పెట్టుకోవడం, అట్ట మానస్ కి వాటర్ ఇచ్చుకోవడం, దుప్పట్లు మడత పెట్టుకోవడం తప్ప ఏ గేమ్ ఆడింది అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి? మళ్ళీ తను గేమర్ అని చెప్పుకుంటా ఉంటది. సో షర్మకు వచ్చి నీ గేమ్ ఆడమ్మా, నీది గేమ్ లేదని చెప్పేటప్పటికి ఇంకా కోపం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఆ క్రీమ్ ని మొహానికి కొట్టుకోవడం జరిగింది. కాకపోతే అదే ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండి కనుక వేసుంటే మాత్రం వేరంగా వేసేది, కాకపోతే షణ్ముఖ్ ఉండేటప్పటికి అక్కడ మాత్రం అన్నయ్య అలా ఇలా అని చెప్పడం, ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం అనేది బాగా కనపడుతుంది అనమాట. చాలా గౌరవంగా మాట్లాడటం అండ్ కోపాన్ని ఇంకా తన మీద చూపించలేక తనే కొట్టుకొని ఇంకా అటు ఇటు ఓ ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఈ నామినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత సిరి వచ్చి సన్నీకి పాయింట్ క్లియర్ చేస్తుంది, నేను చెప్పింది వట్టిగో అనేది నీకు తెలియనప్పుడు, చెవు పోటు ఏ విధంగా ఉంటుందో నీకు తెలియనప్పుడు ఆ విధంగా ఓవర్ యాక్షన్ చేయన అవసరం లేదు కదా అని చెప్పాను, ఆ పాయింట్ అవుట్లో నిన్ను వేశాను అని చెప్పింది. అక్కడ వచ్చి
నువ్వు అలా కాదు, నేను ఇలా అనలేదు, నేను అలా అనలేదంటే ఇంకా జెర్సీకి తిక్క రేగిందనమాట. లేస్ వచ్చి ఒకేసారి ఓకే అంటే ఒక్కోసారి యాక్టివ్గా ఉంటాడు, ఒక్కోసారి డల్గా ఉంటాడు, అందుకే అన్నాను నేను అని అనే దగ్గర జెర్సీ వచ్చి అసలు నా చెవులో పోటీ ఎలా ఉంటుందో నీకు తెలుసా, ఏ విధంగా ఉంటుందో నీకు తెలుసా అని చెప్పి ఎగిరి ఒక లెగ్ ని కిందకు కొట్టడం, అక్కడ అందరూ కూడా జెర్సీ నీకేమన్నా పిచ్చా, అతనికి ఎందుకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం, అక్కడ సన్నీ ఫేస్ చూడాలన్నమాట. చాలా డల్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ బిఫోర్ వీళ్ళ నామినేషన్స్ బిఫోరే మానస్తో కూర్చొని మాట్లాడుతున్నాడు అనమాట. ఇతను ఏదో పెద్ద మానవత్వం నిండిపోయి దొర్లిపోతున్నట్టు, అరే మచ్చవాడు వామిటింగ్ చేసుకుంటేనే అసలు వాళ్ళ ఫ్రెండ్స్ అయినారా, లోపలుండి అసలు రానే రావట్లేదురా, అసలు ఏమనుకోవాలి వెళ్ళి అంటే మానస్ అంటున్నాడు అనమాట. నీకెందుకు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ మధ్యలో సంథింగ్ ఏమన్నా ఉండే ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకునే ఉంటారు, ఎందుకంటే అది మానస్ కూడా తగిలింది. ఎందుకంటే అంతకుముందు పింకీ వెళ్ళి వామిటింగ్ చేసుకుంటున్నా, పింకీ పడిన మానస్ ఎలలేదు కాబట్టి ఇప్పుడు తను చెప్పడానికి కూడా ఉండదు అక్కడ. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి జెర్సీ విషయంలో వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు అండ్ డాక్టర్స్ కూడా వస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి అక్కడ. కానీ ఇతను ఎవరికి చెప్తున్నాడు, బయట జనాలకి చెప్తున్నాడు అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకోండి అక్కడ. ఎందుకంటే ప్రతి గేమ్ కూడా ఎలా ఆడుతున్నాడంటే, మొన్న ఆల్రెడీ అతను వాడిన మాట కథ వేరేగా ఉంటుంది. అది సోహెల్ అంటే బాగుంటుంది, ఎందుకంటే సోహెల్ న్యాచురల్గా మాట్లాడాడు కాబట్టి. ఇతను వచ్చి సోహెల్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి లోపల అతను ఏదైతే మాట్లాడాడో, అతను ఏ విధంగా అయితే తన మేనరిజం చూపించాడో సేమ్ టు సేమ్ కాపీ చేస్తున్నాడు అనేది క్లియర్ కట్గా కనిపించింది. ఎందుకంటే సిరి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇతను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జెర్సీ చేసిన రియాక్షన్కి ఇంకా మూసుకొని వెళ్ళి నుంచున్నాడు. వెనకాల నుంచున్నప్పుడు అంటున్నాడు అనమాట మానసిని, అలా అలా కాదు అక్కడ ఎందుకు మాట్లాడటం, ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయింది, నేను నిన్ను కాదురా అనేది సిరీని అన్న. అదే రా పాయింట్ హైలైట్స్ హైలైట్ అయిపోవడానికి బయట అంటే, ఇప్పుడు తను పాయింట్ పెట్టింది అక్కడ ఏంటి అనేది నీకు అర్థం కాలేదు అన్నావు కాబట్టి మళ్ళా వచ్చి పాయింట్ పెట్టింది. ఆ పాయింట్ పెట్టడానికి హైలైట్ అయిపోవడం ఏంటి అంటే, ఒక గేమ్ని ఏ విధంగా ఇతను పిక్చరైజ్ చేసుకొని వచ్చాడు, ఇలా మాట్లాడితే మనం హైలైట్ అవుతామన్నమాట, ఇలా మాట్లాడితే మన పేరు బయట మారుమోగుద్ది అనమాట, అంటే ఈ విధంగా పిఆర్టీవీలు పెట్టుకున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అని విర్రవీగుతున్నాడని నాకైతే అనిపించింది అనమాట. సో ఈ విధంగా నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ షణ్ముఖ్ తప్ప అందరూ కూడా నామినేషన్స్లోకి వచ్చారు అక్కడ క్లియర్ కట్. అక్కడ అందరూ కూడా నామినేషన్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎవరు ఎవరు వెళ్తారో అనేది చాలా చాలా క్రిటికల్ ఈ వీక్ మనం చెప్పడానికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నామినేషన్స్ బిఫోర్ అన్సీన్లో కొన్ని సీన్స్ ఉన్నాయి అండ్ మెయిన్ దాంట్లో కూడా మీకు చూపించే ఉంటాడు. అన్సీన్లో వచ్చేటప్పటికి ఏంటంటే దివాలి గిఫ్ట్స్, ఇక్కడ నాకు రామ్కి మళ్ళా అన్యాయమే జరిగింది అనిపించింది నాకు. ఎందుకంటే అందరికీ కూడా ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్స్ వస్తే, అందరూ పేరెంట్స్ పంపించారు, మేనల్లుడు అటు పాప్ వాళ్ళ కిడ్స్ వాళ్ళ వైఫ్స్ ఆల్బమ్లు ఫోటోలు అన్నీ పంపిస్తే, ఒక శ్రీరామ్కి మాత్రం ఇంటి దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ పంపించకుండా హమీద పంపించిన గిఫ్ట్ ఇవ్వడం అనేది, అతను గేమ్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ శ్రీరామ్ చంద్ర మీద రుద్దుతానే ఉన్నారు, హమీదా శ్రీరామ్ హమీదా శ్రీరామ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ రా ముర్రో ఏమీ లేదు అని చెప్పినా సరే రుద్దుతానే ఉన్నారు. ఈవెన్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మొన్న దివాళీ సెలబ్రేషన్స్లో ఆ కల్పన పాడిన పాట ఏంటో కూడా నాకు అర్థమే కాదు, అసలు పోతే పోనీ అనుకుండా. అండ్ ఈరోజు కూడా గిఫ్ట్ చూద్దామంటే మళ్ళీ హమీద నుంచే గిఫ్ట్ పంపించడం, అండ్ హమీద కూడా చాలా స్వీట్గా రాసింది రాయడం కూడా, అండ్ ఇన్ఫినిటీ అనేది పంపించింది అనమాట, అంటే నువ్వు అనంతం అని చెప్పేసి, అంటే నీ ఆలోచన విధానం కానీ ఏదైనా సరే సూపర్బ్ అని చెప్పేసి. కాకపోతే నాకు ఎక్కడో అనిపించింది బిగ్ బాస్ కూడా దాన్ని స్టాప్ చేసి కొంచెం తనకి తన ఇంటి దగ్గర నుంచి లెటర్ని పంపించుంటే చాలా బాగుండేది అనిపించింది. ఇకపోతే వీళ్ళని వీళ్ళ ఇంత ఫ్రెండ్లీగా ఇంత క్యూట్గా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటే ఇంకా కుళ్ళిపోయిన పులిహారులు ఉన్నాయి లోపల, అటు షణ్ముఖ్ సిరి అండ్ మానస్ అండ్ పింకీ గేమ్ కోసం ఫుటేజుల కోసం చస్తున్నారు లోపల, వాళ్ళు పులిహార కలపలేక వాళ్ళ పులిహార దరిద్రంగా ఉంటే వాళ్ళ మీద మాత్రం ట్రోల్స్ వేయడానికి ఎవరికి చేతులు రావు. అది శ్రీరామ్ అంటే మాత్రం ఒంటికాల మీద ముందుకు వచ్చేస్తున్నారు ఇష్టం వచ్చిన ట్రోల్స్ చేయడానికి. అంటే కొంతమందికి అర్థం కూడా కావట్లేదనమాట శ్రీరామచంద్రని ఏ విధంగా ప్రొవోక్ చేస్తున్నారంటే అవుట్ సైడ్, ఓ మై గుడ్నెస్ అనిపించింది నాకైతే. సో ఆఫ్టర్ దట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా మానస్ సిరీస్ చెప్పాను కదా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెట్టాడు, పాపం అది పప్పులు ఉడకలేదు అక్కడ పాపం మానస్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రవి అండ్ షణ్ముఖ్ అండ్ సన్నీ కూర్చొని నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఈ వీక్ ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అండ్ నాకు తెలుసు మీ ముగ్గురు వస్తే శ్రీరామ్ని
సేవ్ చేస్తారని నాకు అనిపించింది. అప్పుడు సన్ని వచ్చి ఒరే బాబు నెక్స్ట్ టైం నామినేషన్స్ లో నువ్వు నా పక్కన ఉండు, అన్ని నాకు చెప్తా ఉండు, నాకేమీ తెలియదు, నోట్లో పాపం ఏళ్ళు పెడితే కొరకలేడు పాపం అయ్యా. సో ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళా రవి, షణ్ముఖ్ అండ్ శ్రీరామచంద్ర. అక్కడ రవి క్లారిటీ ఇచ్చాడు అనమాట షణ్ముఖ్ కూడా. మనం అందరం అయితే డిస్కస్ చేస్తాం నామినేషన్స్ గురించి, కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, శ్రీరామ్ మాత్రం అస్సలు డిస్కషనే చేయడు, నామినేషన్స్ గురించి అస్సలు మాట్లాడు. ఆ నిమిషానికి అక్కడ బిగ్ బాస్ పిలిచిన తర్వాత మాత్రమే మాట్లాడతాడు అని చెప్పినప్పుడు కూడా మనుషులు అయితే అర్థం కావాలి జనాలందరికీ కూడాను, కొంతమందికి. ఎందుకంటే ఏది కూడా అడ్డంగా మాట్లాడు, ఏది కూడా లూజ్ స్ట్రోక్ లేదు. ఇది గేమ్ లాగానే ఆడుతున్నాడు, అది ఆర్గానిక్ వేలో ఆడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి అంటాను నేనైతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే యానిమాస్టర్ రవి అండ్ శ్రీరామచంద్ర. అక్కడ యానిమాస్టర్ ఏంటంటే అంత ముందు వచ్చినప్పుడు సుమ, కల్పన వీళ్ళంతా ఇలా చెప్పారు, ఎస్ నేను ఇన్నాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి జెంట్స్ని వేసాను, జెంట్సే కాదు ఇక్కడ లేడీస్ని కూడా వేయచ్చు. అండ్ వన్ మోర్ ఏంటంటే లేడీస్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, కానీ ఎవరైతే సపోర్ట్ చేయరో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి యానిమాస్టర్ మాట్లాడడం. రవి వచ్చి ఇప్పుడైనా అర్థమైందా నీకు జెంట్స్ అనేవాళ్ళు కూడా ఉండాలి గేమ్లో అనేది అర్థమైందా అని చెప్పడం అనేది జరిగింది అక్కడ. సో ఈ విధంగా అన్సీన్లో మనకి ఈ పాయింట్స్ని చూపించడం జరిగింది అక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్సీన్లో ఇంకో పాయింట్ వచ్చి సన్నీని బిగ్ బాస్ లోపలికి పిలిచి ఎలా ఉంది, హౌ ఆర్ యూ అని అడగడం. ఇంకా సన్నీ మొదలు పెట్టాడు అనమాట డబ్బా, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటానే ఉన్నాడు సార్. ఇప్పుడు తను ఎలా వచ్చాడో బిగ్ బాస్ హౌస్లోకి, మిగతా వాళ్ళంతా కూడా అదే ఎంగ్జైటీతో వస్తారు కదా, గేమ్ గెలవాలనే వస్తారు కదా, లాస్ట్ వీక్ ఉండాలనే వస్తారు కదా. సో వాళ్ళ గేముల్లో మరి తీసుకెళ్ళి పోస్తున్నావు కదా కిరోసిన్ అన్ని అంటున్నాను, నువ్వు లోపల మరి చెప్పేది అట్లా ఉంది, ఏదో పెద్ద చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నాను. ఎందుకంటే అతని ఇంటి దగ్గర నుంచి హింట్స్ వచ్చినాయి. సో చాలా వరకు ఏంటంటే నాకు, ఎందుకంటే మొన్న కూడా అన్నాడు అనమాట జైల్లో ఉన్నప్పుడు బయట వేరే మచ్చా ఎలా ఉందో తెలుసా తట్టుకోలేవని చెప్పేసి ఆ పొగర అనేది తగ్గితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. చాలా బ్లెండర్గా అతను మిస్టేక్లు చేస్తున్నాడు పొగర్లో, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది. అండ్ ఆ గేమ్ కూడా ఉల్ఫా గేమ్ అనాలి అనమాట, ఎందుకంటే సింగిల్గా ఆడే సత్తా లేదు సన్నీకి కూడాను, ఎంతసేపు గ్రూప్లో పందుల గేమ్ ఆడుకుంటూ ఉంటాడు లెక్క ప్రకారం అది. అండ్ ఇకపోతే ఫ్రెండ్స్ ప్రమో వచ్చింది. ప్రమోలో వచ్చేటప్పటికి ఈ గేమ్ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో ఆల్రెడీ చూసిన గేమే. ఇది ఏంటంటే ఇప్పుడు ఆల్ అందరి ఫొటోస్ పెట్టి బ్యాగ్స్ పెడతారు అక్కడ, అది బజర్ వచ్చినప్పుడు ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకోకూడదు. అలా తీసుకుంటే అంటే ఇప్పుడు శ్రీరామచంద్ర ఉన్నాడు, శ్రీరామచంద్ర బ్యాగ్ తీసుకుంటే ఫౌల్ అయిపోయినట్టు, ఆట నుంచి అవుట్ అయిపోయింది. వేరే వాళ్ళు బ్యాగ్ తీసుకోవాలి, ప్లస్ బస్సు చాలా ఫాస్ట్గా ఎక్కాలి. ఇప్పుడు ఎక్కితేనే తను తీసుకున్న బ్యాగ్లో ఎవరైతే ఉన్నారో ఫోటో వాళ్ళు సేవ్ అవుతారు, లేకపోతే ఎక్కలేకపోతే బస్సు వాళ్ళు రిజెక్ట్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ మనకి ప్రమోలో ఏం చూపించాడంటే శ్రీరామచంద్ర బ్యాగ్ తీసుకొని రావడం జరిగింది, బట్ వచ్చిన తర్వాత కూడా అక్కడే పరిగెడతా ఉన్నాడు, బస్సులోకి ఎక్కలేదు. తీరా చూస్తే శ్రీరామచంద్ర చేతిలో కాజల్ యొక్క బ్యాగ్ ఉందన్నమాట. సో కాజల్ బ్యాగ్ ఉందంటే తన నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వట్లేదని లెక్క. కాకపోతే అక్కడ డిస్కషన్ పెట్టాడు, మళ్ళా అక్కడ డిస్కషన్లో మళ్ళీ సెల్ఫిష్ ఫెలోస్ వచ్చేసారనమాట. అక్కడ సన్నీ వచ్చేసరికి మచ్చా నువ్వు ఫాస్ట్గా వచ్చావు కదా, బస్సు ఎందుకు ఎక్కలేదు అని అతను తన స్ట్రాటజీ, అది నువ్వెందుకు గెలుకుతున్నావు అక్కడ తన గేమ్లోకి వెళ్ళి, నీ గేమ్ నువ్వు ఆడుకో భయ్ రైట్ కదా. సో అక్కడ వచ్చి శ్రీరామచంద్రని గెలుకుతుంటే శ్రీరామచంద్ర డైరెక్ట్గా చెప్పాడు ఇది నా స్ట్రాటజీ, దాంట్లో ఏముంది, స్ట్రాటజీకి స్ట్రాటజీ ఇచ్చే సరిపోయిందా అని చెప్పేసి. అక్కడ మానసు వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే నో, కాజల్కి ఇమ్యూనిటీ కావాలి ఈ వీక్, తనకి చాలా నీడ్ అంటే నువ్వు ఇచ్చేసి పోరాదు, నీకు అంత నీడు పక్కన, ఎందుకంటే బిచ్చింగ్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి కదా. సో వీళ్ళు ముగ్గురు నాకు తెలిసి కలిసికట్టుగానే ఆడతారు ఈ గేమ్ని, సో చూడాలి. మనకి గేమ్ అంతా చూపించలా, మనకి ఇక్కడ వరకే చూపించారు, కాకపోతే కన్నడలో ఆ గేమ్ మాత్రం ఆసమ్గా ఉంది. వాళ్ళు ఆడిన విధానం అయితే ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేసుకొని ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇప్పించుకున్నారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడో ఇమ్యూనిటీ కాదు, ఇప్పుడు ఈ వీక్ ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేసుకోవాలి. బట్ ఎవరు ఇమ్యూనిటీ పొందుతారు అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ గాయత్రి. టిల్ దెన్ బై బై.